వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు, కూరలు ఈజీగా తయారు చేసుకోవడం కోసం పోపు దినుసులను ఏ కొలతలతో మిక్స్ చేసుకుని పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. మిక్సింగ్ బౌల్లో మెజరింగ్ కప్పుతో 1/2 కప్ పచ్చిశనగపప్పు, 1/2 కప్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నేను ఇక్కడ చిన్న ఆవాలు తీసుకున్నాను, మీరు పెద్దవైనా వేసుకోవచ్చు. తర్వాత ఇష్టమున్న వాళ్ళు 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వేయడం లేదు, ఎందుకంటే మెంతుకూర ఫ్రైలోకి అలాగే కాకరకాయ ఫ్రైలోకి మెంతులు వేస్తే టేస్ట్ బాగుండదు కదా. ఏ కూరలకైతే మెంతులు అవసరమో ఆ కూరల్లోకి నేను సెపరేట్గా వేస్తాను, అందుకే నేను ఈ పోపులో మిక్స్ చేయటం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ బాగా కలుపుకొని ఒక 8 కంటైనర్లు నిల్వ చేసుకున్నట్లయితే కూరల్లో కానీ లేదా ఉప్మా పులిహోర లాంటి వాటిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు 1 లేదా 2 టీ స్పూన్ల చొప్పున వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది పెరుగుతుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ కూడా మంచిగా జరుగుతుంది. మీరు కూడా ఇలా మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఎవరికైతే ఏ కొలతలతో మిక్స్ చేసుకోవాలో తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.